ఓం నమస్తే అండి. నేను యోగా టీచర్గా పనిచేస్తాను. సో అదేవిధంగా ఆయుర్వేదం కూడా నాకు తెలిసినంత ఆయుర్వేదం కూడా ఇచ్చి వాళ్ళకి తగిన యొక్క ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం ఎటువంటి వ్యాధి ఉందో దానికి తగింది నేను మెడిసిన్ ఇస్తూ బాగు చేస్తూ ఉన్నానండి. నేను బాగుంటున్నాను, ఇతరులను కూడా బాగుండాలని చూస్తున్నానండి. సో కొన్ని మొక్కల గురించి మనం తెలుసుకోబోతున్నాం, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న మొక్కల గురించి నేను చెప్తానండి. మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము తలనొప్పి వచ్చిందంటే టాబ్లెట్ తీసుకుంటాం, మెడిప్లేస్ నుంచో షాప్ నుంచో కానీ డాక్టర్ దగ్గర నుంచి కాదు. సో అదేవిధంగా కడుపు నొప్పి వచ్చిందంటే మెడిప్లేస్ నుంచో డాక్టర్ దగ్గర కాకుండా కిరాణా షాప్ నుంచి అయినా సరే తెచ్చుకుంటాం. సో అదేవిధంగా మనం వేసుకున్న మాత్రలన్నీ బాగా జామ్ అయిపోయి మనకి సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ డిసీజన్ అవుతుంది. సో అది పోయి అది ఇంకో వేరే కెమికల్గా మారి ఇంకో రకంగా మనకు ప్రేవులలో పొండ్లుగా మారడం, ప్రేవులలో గడ్డలుగా మారడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అలా మందులు మన ఇష్టం వచ్చినట్లా తీసుకొచ్చుకొని వాడుకోకూడదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి, లేదా ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారండి, అలా సంప్రదించవచ్చు. సో అదేవిధంగా మనకు బాడీలో ఇన్ఫెక్షన్ జామ్ అయిందనుకోండి, అలా కూడా మనకు మలబద్ధకం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కూడా మనకు నరాల వీక్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకు బ్రెయిన్ జ్ఞాపక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇదొకటి ఏంటంటే యాంటీబయాటిక్ మనకి ఇంజెక్షన్ ఇస్తారు మనం వెళ్తే. ఇప్పుడు ఇది యాంటీబయాటిక్ అంటే మనలో బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి జామ్ అయిందనుకోండి, ఈ నాలుగు ఆకులు తిని నాలుగు ఆకులు దింపుకొని తినేస్తే సరిపోతుందండి. అట్లా ఒక వారం రోజులు తిన్నారనుకోండి మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుందండి, ఫ్రెష్ అవుతుంది, రక్తం కూడా శుద్ధి అవుతుంది. దీనివల్ల స్కిన్ డిసీజన్ ఏదైనా ఉన్నదనుకోండి, గడ్డలు పుండ్లు ఏవైనా అయినాయి అనుకోండి, అప్పుడు ఈ ఆకును తెంపి ఈ ఆకును కచకచ దంచేసి నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళతోని అవి కడిగినట్లయితే ఆ పుండ్లు అవిటికి అవే మారిపోతున్నాయి. దీన్ని అతిబల అని అంటారండి, మహాబల అని అంటారండి. సో ఇదే విధంగా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కూడా దీనివల్ల తగ్గిపోతుంది. ఎందుకంటే రూమోటైడ్ అంటాం కదా, రూమోటైడ్ అంటే వేడి వల్ల వస్తుంది. సో దీని ఆకులు మనం కూరగా కూడా వాడుకోవచ్చు. పప్పు మనం పప్పు వేసి ఆకుకూర ఎలా వాడుకుంటామో అలా కూడా కూరలో కూరగా వాడుకోవచ్చు. తెంపుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని పెసరపప్పు వేసి వండుకొని తిన్నట్టయితే బాడీ హీట్ తగ్గిపోతుంది. బాడీలో హీట్ తగ్గిపోతే రూమోటైడ్ బాడీ పెయిన్స్ తగ్గిపోతుంది, వేడితోనే వచ్చే పెయిన్స్ అనేది వేడి వాతం తగ్గిపోతుంది. సో అదేవిధంగా దీన్ని కళ్ళు కనిపించకుండా కంటి మస్కల్గా రావడం, కంటికి పాయింట్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా పాయింట్కి నా వచ్చినట్టయితే దీన్ని తెంపి ఒక 2 లీటర్ల నీళ్ళలో ఈ ఆకును 100 గ్రాములు ఆకు వేసేసి, 100 గ్రాములు ఆకు కచకచ దంచి వేసేసి వడగట్టి ఉంచి గోరువెచ్చని నీళ్ళతోని ఆ కళ్ళను కడిగినట్టయితే కళ్ళు మూసుకొని ఆ కళ్ళ మీద చల్లుకొని వీటిని కడిగినట్టయితే కంటి చూపు కూడా వస్తుందండి 40 డేస్కు. ఈ ఆకులు 4 ఆకులు డైలీ 4 ఆకులు తినాలండి. డైలీ 4 ఆకులు తింటూ ఉండాలి. కంటి చూపు లేక చాలామంది బాధపడుతుంటారు, చిన్న చిన్న పిల్లలకి కూడా స్పెడ్స్, ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలో శిశువు స్టార్ట్ అయినప్పటి నుంచి మందులే కెమికల్, ఆ మందులు అన్నీ ఆ పిల్లలకు ఉంటున్నాయి, ఆ ఇన్ఫెక్షన్ తల్లులకు ఉంటున్నాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఇవో మన చుట్టే ఉంటుందండి. దీని పేరు అతిబల అంటారు, మహాబల అని కూడా అంటారు. అదేవిధంగా పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎవరికైనా ముళ్ళిరిగింది ఆనెలు అయినాయి అంటే ఇదే మందండి దంచి ఇస్తే ఆనెలు కరిగిపోతాయి. దీంట్లో కొంచెం బెల్లం వేసి దంచి ఇచ్చినట్టయితే ముళ్ళిరిగింది, సిలకపోయింది అని అంటారు, అంటాం కదా ఇన్ఫెక్షన్ అయిందని, ఆ ఇన్ఫెక్షన్ కూడా వెళ్ళిపోతుంది. బెల్లంతో దంచి మింగినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. ఎక్కడన్నా కాయలు గడ్డలు బాడీలో ఏదన్నా బ్లడ్ క్లాట్ అయినా కానీ కూడా అది కూడా తగ్గిపోతుంది. ఎక్కడన్నా ఉబ్బులు వాపులు గడ్డల్లాగా అయితే దీని ఆకును దంచి కొంచెం వేడి చేసి అక్కడ గడ్డల్లాగా అయిన జాగల దీన్ని పెట్టేసి కట్టేసినా ఆ గడ్డలు 10 రోజులు కట్టినట్టయితే కరిగిపోతుందండి. దీన్ని మహాబల అతిబల అని పిలుస్తారు, తుత్తురు బెండ అని కూడా పిలుస్తారండి. దీనివల్ల ఈ చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి. ఎందుకంటే మనం 100 రకాల డాక్టర్ దగ్గర పోయినామంటే 10 రకాల గోళీలు రాస్తున్నారు, టాబ్లెట్స్ అన్నీ మిగుతున్నాం, దాంట్లో ఒకటే పనిచేస్తుంది. సో ఇది ఒక్కటి తింటే 10 రకాల వ్యాధులు తగ్గిస్తుందండి. మనము 10 రకాల టాబ్లెట్లు మింగితే ఒక్కటి షూట్ అవుతుంది, కానీ ఇది ఒక్కటి తింటే 10 రకాల వ్యాధులు వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి మనం మన ఆయుర్వేదాన్ని మర్చిపోకుండా, మన ఆయుర్వేదాన్ని
పెంపొం చేసుకొని మళ్ళా పుట్టబోయే బిడ్డలకు పెరగబోయే బిడ్డలకు పెద్దలకు అందరికీ కూడా చిన్నోళ్ళకు పెద్దలకు అందరికీ ఈ ఆయుర్వేదాన్ని మనం ఈ ఆరోగ్యాన్ని పంచదామని అందరం తెలుసుకొని ఈ ఆయుర్వేదాన్ని మనము పెంపొం చేసుకొని దీన్ని మునగొట్టుకోకుండా మనం దీన్ని ఉపయోగించుకొని మనము కష్టపడితే ఒక రోజు కష్టపడితే ఒక నెలలు కష్టపడితే కిరాణ్ షాపులో ఎక్కడో ఎక్కడో జాబులు చేసుకుంటాం పటల షాపులో జాబులు చేసుకుంటాం 3000 4000 5000 ఇస్తారు ఒక రోగం వచ్చిందంటే మనం హాస్పిటల్కి పోతే 3000 ఒక రోజే అయిపోతున్నాయండి మన డబ్బులు మనకు ఉండాలంటే మన ఆయుర్వేదం మనకు కావాలండి మన ఆయుర్వేదం మనము నేర్చుకొని మన ఆయుర్వేదం మనము చూసుకొని మన ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని మనం ఆరోగ్యవంతులం అయినట్టయితే మనం చేసుకున్న 3-4000 రూపాయలతోని మన ఎన్నుకున్నలకు మన బిడ్డలకు మన పక్వాలకు మనకి ఫ్యూచర్కి మనము జంబెట్టుకొని మనము ధనవంతులం కూడా కావచ్చు ఈ ఆయుర్వేదం వల్ల ఎందుకంటే మనం ఆరోగ్యానికి మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం ప్రతి నెల మనం ఎంత ఇప్పుడు 10000 పని చేసేటోళ్ళకి 20000 జాబ్ చేసేటోళ్ళకి 30000 జాబ్ చేసే వాళ్ళకి షుగర్ బీపీ స్కిన్ డిసీజ్ అని ఏదో ఏదో రకరకాల ప్రాబ్లాలకి మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇది ఒక్కటి వాడుకుంటే 10 రకాల వ్యాధులు తగ్గుతాయి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీలో స్కిన్ డిసీజన్ వచ్చే అవకాశం లేదు సో అంతేకాకుండా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం లేదు బ్లడ్ ఫ్రెష్ ఉన్నట్టయితే రోగం వస్తుందా అండి రోగం రాదు కాబట్టి మరి బ్లడ్ కూల్గా ఉన్నదనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్నదనుకోండి మనకి టెన్షన్ ఉంటుందా అండి ఉండదు సో చాలా రకాల రోగాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మన ఆయుర్వేదమ్మ మన ఆయుర్వేదమ్మను మర్చిపోకుండా మనం మన ఆయుర్వేదమ్మను మళ్ళీ మనం తిరిగి అమ్మను మనము పొందాలని మనందరం ఆరోగ్యవంతులం కావాలని నేను ఆశిస్తున్నానండి మీరందరూ కూడా మనందరం కూడా మనం ఈ ఆయుర్వేదాన్ని మర్చిపోకుండా మనం వాడుకుందాము దీన్ని మర్చిపోవద్దండి జై ఆయుర్వేదం.